నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా అండి ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా అన్ని రక అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసిఎస్ మెథడాలజీ ద్వారా ఏదైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో ఆ రెసిస్టెన్స్ ఫర్ ఆ వ్యాధి నిరోధక శక్తి ఈ జీసిఎస్ మెథడాలజీ ద్వారా మనం వాడే జర్మన్ మెడిసిన్స్కి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఈ జర్మన్ మెడిసిన్స్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి సో దీంట్లో మనం పేషెంట్ యొక్క మెయిన్ రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది అంటే పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఈ రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయని మన హోమియోపతి యొక్క సిద్ధాంతం అండి మనం దానిని నమ్మి తద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మన హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం తీసుకురావడానికి తీసుకురావాలని ట్రై చేస్తున్నామని సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మెయిన్గా టాపిక్ ఏంటంటే అందరిలో కామన్గా కనిపించే టాపిక్ మనం అందరం రెగ్యులర్గా మంత్కి ఒక రెండు సార్లు మూడు సార్లు మనం ఫేస్ చేసే కష్టం అంటే అనారోగ్య సమస్యగా మనం చెప్పుకుంటామని కాదు కానీ అదే ఈ అనారోగ్య సమస్య దీర్ఘకాలికంగా మారిపోతే అప్పుడు మనం డెఫినెట్గా దీన్ని మనం ట్రీట్మెంట్ చేసుకుని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఆ టాపిక్ ఏమిటంటే హెడేక్ సో హెడేక్ అనేది జనరల్గా దీన్ని కూడా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అంటే ఒక వయసుతో వారికి సంబంధం లేకుండా అది అన్ని అన్ని ఏజ్ గ్రూప్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ బిలోనా లేదంటే ఒక ఫార్టీ ఇయర్సా సిక్స్టీ ఇయర్సా వాళ్ళ లైఫ్ స్పాన్లో వాళ్ళకుండే స్ట్రెస్ అండ్ స్ట్రైన్ ఉండే ఆలోచనలు ఉండే మానసిక సమస్యల వలన ఈ హెడ్ఏక్ అనేది మనం రెగ్యులర్గా ఎవరైనా మనం ప్రతి ఏదో ఒక టైంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో ఈ హెడ్డేక్ అనేది జనరల్గా ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా మనకి ఇది దీర్ఘకాలికంగా క్రానిక్ అంటే కొంతమందిలో క్రానిక్ హెడేక్ అంటూ ఉంటాం అంటే దీర్ఘకాలికంగా మారిపోయినప్పుడు సో దీన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఫస్ట్ ప్రాపర్ డయాగ్నోసిస్ అసలు ఆ హెడ్ఏక్ ఎందుకు వస్తుంది తలనొప్పి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి సో ఎందుకు వస్తుంది అని మనం ప్రాపర్గా ఇవాల్యువేట్ చేసుకుంటూ ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం ఒకసారి ఇవాల్యువేట్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ మనం తీసుకుంటే డెఫినెట్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ లాస్టింగ్గా మనం సిక్స్ టు ఎయిట్ మంత్స్ మన హోమియోపతికి చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ రెమెడీస్ అంటే నాట్రిమ్యూర్ అని లైకోపోడియం అని బ్రయోనియా అని ఆర్నికా అని ఆల్బమ్ అని చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ మనకి హోమియోపతిలో పేషెంట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ వైజ్ మనం ఒకసారి ఆ జీసీఎస్ మెథరాలజీలో పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని ఎస్ఎస్ చేసి తద్వారా మనం ఎగ్జాక్ట్ పొటెన్సీ ఎగ్జాక్ట్ మెడిసిన్ ఇవ్వ ఇవ్వగలిగితే అంటే మనం ఒక మూడు నాలుగు నెలలు మనం అంటే అదర్ సిస్టమ్స్ కలితే కంటిన్యూస్గా వాళ్ళు ఇచ్చే పెయిన్ కిలర్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఎన్ఎస్ఐడిస్ వాడలేరు కాబట్టి మన జనరల్గా పేషెంట్ వాళ్ళు వచ్చి మన దగ్గరికి అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అంటే మనం ఎంతకాలం వేరే ట్రీట్మెంట్ తీసుకున్నామండి ఒక మూడు నాలుగు నెలల తర్వాత మన గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయింది లేదంటే ఇంక వేరే కాంప్లికేషన్స్ అని జనరల్గా అడుగుతూ చెప్తా చెప్తూ ఉంటారండి సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనం మూడు నాలుగు నెలలు లేదంటే ఒక ప్రాపర్గా వాళ్ళకుంటే డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్గా మనం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ హోమియోపతి రెమెడీస్తో ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో హెడ్ఏక్ ఎందుకు వస్తుంది అంటే అది ఫిజిలాజికల్ లేదంటే ప్యాథలాజికల్ ఫిజిలాజికల్ హెడ్ ఫిజిలాజికల్ హెడ్డేక్ అంటే అతను ఆ వ్యక్తి ఒక సపోజ్ ఒక ఒక ఇండివిడువల్ మనం తీసుకుంటే ఆ రోజు అతను ఏమైనా స్ట్రెస్ గురయ్యాడా లేదంటే స్ట్రెస్ అండ్ స్ట్రైన్కి గురయ్యాడా లేదంటే ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ గురయ్యాడా లేదంటే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దానివల్ల హెడేక్ వచ్చిందా దానికి సింపుల్గా ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాపర్గా ఇంటికి వెళ్ళి మంచి మనం రిలాక్స్ అయిపోతే అంటే రిఫ్రెష్ అయిన తర్వాత ఒక మంచి సౌండ్ స్లీప్ అంటే ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నిద్రపోగలితే డెఫినెట్గా అది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆ హెడేక్ అనేది తగ్గిపోతుంది సో దానికి కావాల్సిన మెడిసిన్ ఒకటి అంటే ప్రాపర్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ తద్వారా ఆ హెడ్ఏక్ అనేది తగ్గిపోతుంటుంది ఇంకొక రకం హెడేక్ అనేది వస్తుంటే అంటే ఇంకొక రకం హెడ్ఏక్ ఏంటి అంటే సో జనరల్గా ఒక హెడ్ తగ్గకుండా అంటే ప్రాపర్గా ప్రామినెంట్గా మనకి అతనికి అది రిపీట్ అవుతుంటే ఫ్రీక్వెంట్గా ఒక వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత లేదంటే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత హెడేక్ అనేది రిపీట్ అవుతూ ఉంది తనకి తా తను వర్క్ చేసుకోలేకపోతున్నాడు తనకు ఒక రకమైన అనీజీనెస్ ఉంది నాదుగా ఉంది లేదంటే కొంతమంది చెప్తూ ఉంటారు క్లినిక్ వచ్చినప్పుడు ఆ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుందండి లేదంటే మనకి అన్నం అరగనప్పుడు హెడేక్ వస్తుంది అంటే దాన్ని మనం ప్రాబ్లనెట్గా గ్యాస్ట్రిక్ హెడ్ ఎక్ అంటూ ఉంటాం కొంతమందిలో మైగ్రేన్ హెడేక్ అంటే జనరల్గా పార్సి తలనొప్పి అంటూ ఉంటాం సో ఇట్లాంటివి జనరల్గా వాళ్ళు అకార్డింగ్ టు ద ఏజ్ గ్రూప్ వాళ్ళు మేలా ఫిమేలా అంటే వాళ్ళు డిపెండింగ్ అప్ వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండే అండ్ స్ట్రైన్ బట్టి వాళ్ళకు ఉండే ఫ్యాక్టరీస్ బట్టి ఇవన్నీ మనం కండిషన్లో తీసుకుంటూ అది కొంతమంది ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అయితే హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది కొంతమందిలో కంట్రోల్ అంటే ఇంబ్యాలెన్స్ అంటే కొంతమందికి స కొంతమందికి పెరుగుతూ కొంతమందికి కొంతమంది తగ్గుతూ ఉంటుంది కొంతమంది వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు ఆ మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కూడా ఒకళ్ళు కొంతమందిలో అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో కూడా కంటిన్యూస్గా హెడ్డేక్ అనేది ఉంటూ ఉంటుంది సో ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ మనం ఒక థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే కొంతమంది లే ఆడవారిలో అంటే ఫిమేల్స్లో అయితే వాళ్ళకు ఉండే హార్మోన్ ప్రాబ్లమ్స్ వలన కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా హార్మోన్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండటం వలన కానీ లేదంటే కొంతమందికి ఒబేసిటీ బాడీ అంటే మనం చెప్తూ ఉంటాం ఇందాక కూడా మన మెటబాలిజం రేటు కార్బోహైడ్రేట్ మెటబాలిజం సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సో ఆ మెటబాలిజంలో కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా వాళ్ళు హెడ్ఏక్ గురవుతూ ఉంటారు లేదంటే ఇంట్లో ఉండే కండిషన్స్ బట్టి కూడా వాళ్ళు హెడ్ఏక్ గురవుతూ ఉంటారు చిన్న పిల్లల్లో కంటిన్యూస్గా చదవటం వల్ల కానీ లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడటం వల్ల కానీ ల్యాప్టాప్స్ అవి కంటిన్యూస్గా వాడటం వల్ల కానీ డ్యూరింగ్ ది లాక్డౌన్ పీరియడ్లో కంటిన్యూస్గా మనకి అంతా ఇంట్లోనే మనకి ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఫ్రీక్వెంట్గా ఒక కూర్చుంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా మొబైల్స్ వాడటం వల్ల కూడా మనకి ఈ చిన్నపిల్లల్లో ప్రామినెంట్గా హెడేక్ అనేది చాలా ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయిపోయి కొంతమందిలో ఈ క్రానిక్ హెడ్డేక్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది సో ప్రాపర్గా ఏంటంటే మనం హెడేక్ పేషెంట్ అంటే ఒక ఒక తలనొప్పి దీర్ఘకాలికంగా అతను ఒక తలనొప్పి నాకు తలనొప్పి సమస్య ఉంది డాక్టర్ గారు నాకు మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అని జనరల్గా క్లినిక్కి రెగ్యులర్గా ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సో వచ్చిన పేషెంట్స్ని ఏంటంటే మనం ఫస్ట్ మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే అతను లైఫ్ స్టైల్ మీద లేదంటే అతను ఎమోషనల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వలన వచ్చిందా లేదంటే అతనికి ఏదైనా ప్యాథాలజీలుగా అతనికి ఏదైనా డిసీజ్ వలన వచ్చిందా కొంతమందికి హైపర్ టెన్షన్ వల్ల వస్తుంటుంది కొంతమందికి స్పానిలిటీస్ వలన వస్తుంటుంది కొంతమందికి వాళ్ళకి హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా మనకి ఏక్ అనేది కనిపిస్తుంటుంది సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది ఆ ఏక్ రావడానికి గల కారణం ఏంటో మనం ఒకసారి కనుక్కోగలిగితే డెఫినెట్గా మనం ఇచ్చే ప్రామినెంట్గా మనం ఇచ్చే ఏవైతే మన నాట్రిమ్యూర్ కానీ బ్రేవనియా కానీ బైరటకర్ కానీ మంచి మెడిసిన్స్ మంచి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సో జీసీఎస్ మతడాలు ఈజీ కదా ఎగ్జాక్ట్ రెమెడీ విత్ సేమ్ పొటెన్సీ అంటే ఎగ్జాక్ట్ పొటెన్సీ అనేది ఇవ్వగలిగితే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీ లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది